ఫుడ్ లవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జానీ. ఈ వీడియోలో నేను చూపించిన రెసిపీ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్లో చేసే కాజు పనీర్ మసాలా ఎలా చేసుకోవాలని చూపించేస్తాను. చూడండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి అది కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం ఏలక్కాయల పౌడర్ అవన్నీ వేసుకొని వేయించాక ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగ తరుక్కొని వేసి వేయించుకున్నాను. అదిలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వండి. ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అవ్వాలి, ఎందుకంటే మనము ఆనియన్స్ని మనము ప్యూరీ చేసుకోవట్లేదు కాబట్టి కరెక్ట్గా కుక్ అవుతే టేస్ట్ అనేది బాగుంటుంది. దాని తర్వాత కొంచెం రుచికి తగ్గ ఉప్పు వేసుకొని వేయించుకున్నట్టు అయితే మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి ఒకసారి పచ్చిమి వాసన పోయేంత వరకు వేయించండి. ఇలా ఎర్రగడ్డల్లో వేసి మసాలా పౌడర్స్ వేయించుకున్నట్టు అయితే మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా వెజిటబుల్స్కి ఎక్కి మనకు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమాటోల్ని నేను ప్యూరీగా చేసుకొని ఇందులో పోసేసుకున్నాను. ఈ టమాటోస్ అనేది మీరు ఉడకపెట్టుకోని అవసరం లేదు, పచ్చి టమాటోల్ని ప్యూరీ చేసుకుంటే సరిపోతుంది. ఆ 2 టమాటోలు ప్యూరీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఎలా అంటే మనకు బాగా బబుల్స్ వచ్చి ఆయిల్ అండ్ సైడ్స్కి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 2 వాటర్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకొని దాన్ని కూడా పేస్ట్గా చేసుకున్నాను. మీరు టమాటోస్లోనే కావాలంటే కూడా ఇది చేసేసుకోవచ్చు, కానీ టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇవి వేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆ జీడిపప్పు పిస్తా ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ 1-3 నిమిషాలు వేయించుకోండి. అలా అయిన తర్వాత మన దగ్గర కసూరి మేతి ఉంటే 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసుకొని నలిపేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. అది అలా మిక్స్ అయిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్ క్యాజ్యూస్ ఉన్నాయి కాబట్టి 1/2 కప్ రోస్టెడ్ క్యాజ్యూస్ వేసుకున్నాను. అలాగే 1/2 కప్ క్యూబ్స్కి తరిగిన పన్నీర్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర రోస్టెడ్ క్యాజ్యూస్ లేకపోతే ఫస్ట్లోనే మనం నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోండి, 1/2 కప్ వాటర్ పోసుకోండి. ఇవన్నీ వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మీరు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నట్టు అయితే మనకు పన్నీర్ లోపలికి జ్యూస్ అనేది వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. రోస్టెడ్ పనీర్ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే చాలా డ్రైగా ఉంటుంది, జ్యూసీగా కూడా రాదు. ఇలా చేసుకున్నట్టు అయితే మీకు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చివరిగా నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని దించేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ అండ్ స్ట్రీట్ స్టైల్ పనీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కా కానీ రుమాలి రోటీస్లో కానీ దేనికైనా బాగుంటుంది. చూసారు కదా, మీరు ఈ రెసిపీ నచ్చినట్టు అయితే వెంటనే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మళ్ళీ ఇంకా మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. మరిన్ని రెసిపీస్ ఇలాంటివన్నీ చూడాలంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లో మీ రాజీ అమ్మ జానీ.